గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును, అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు మనం జీవి, నేను వలి. పిఠాపురం నియోజకవర్గం రాష్ట్ర దృష్టిని ఆకర్షిస్తుంది, ఎందుకంటే పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. సో పిఠాపురంలో ఇవాళకి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, సో పిఠాపురంలో మెజారిటీ ప్రజలు ఎవరి వైపు ఉన్నారు, సో ఇవాళ వరకు ఉన్నటువంటి అప్డేట్ ఏంటి, ఫలితం ఎవరికి అనుకూలంగా ఉండబోతుంది, మీ ముందుంచే ప్రయత్నం నేను చేస్తున్నాను. యాక్చువల్గా పిఠాపురం నియోజకవర్గంలో కూటమి తరఫున పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు, వైసీపీ తరఫున వంగ గీత పోటీ చేస్తున్నారు. సో పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకుంటే 2014లో పార్టీ పెట్టిన తర్వాత టీడీపీ అలాగే బీజేపీ కూటమికి ఆయన సపోర్ట్ చేశారు. 2014లో ఆయన పోటీ చేయలేదు, సో ఆ కూటమి అధికారంలోకి వచ్చింది, మనకు తెలిసిన విషయమే. ఇక 2019తో తెలుగుదేశం పార్టీతో విభేదించి బయటకు వచ్చారు, బీజేపీతో కూడా దూరంగా ఉన్నారు. 2019లో వామపక్షాలతో బీఎస్పీతో కలిసి పోటీ చేశారు, కేవలం ఒకే ఒక స్థానానికి పరిమితమైంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు స్థానాల్లో కూడా ఓడిపోయిన పరిస్థితుంది, ఇటు గాజువాకలో కావచ్చు, తర్వాత భీమవరంలో కావచ్చు, రెండు స్థానాల్లో ఓటమి చవి చూశారు పవన్ కళ్యాణ్ గారు. తర్వాత ఒకే ఒక స్థానం వచ్చింది, రాజోలు రాపాక వరప్రసాద్ గెలిచారు. ఆ ఒక్క స్థానం కూడా తదనంతర కాలంలో ఆయన వైసీపీకి దగ్గరయ్యారు, వైసీపీ పార్టీలో జాయిన్ అయిన పరిస్థితి కూడా మనకు తెలిసిందే. సో ఇప్పుడు 2024లో పరిస్థితి ఏంటి, 2024లో కూటమి చాలా బలంగా ఉన్నటువంటి సంకేతాలు చాలా సర్వేలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అనేక నియోజకవర్గాల్లో కూటమి చాలా బలంగా ఉంది, ముఖ్యంగా తూర్పుగోదావరి పశ్చిమగోదావరి జిల్లాలో జనసేన చాలా ప్రభావం చూపించబోతుందని చెప్పి చాలా సర్వేల్లో కూడా తేటతెల్లమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈసారి పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. అంతకు కొద్ది నెలల ముందే పరిస్థితి ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఈసారి ఎలాగైనా సరే వైసీపీ ప్రభుత్వం గద్దె దిగాలి, జగన్ ప్రభుత్వాన్ని మనం ఓడించాలని చెప్పి కంకణం గట్టుకుని చాలా సీరియస్గా పనిచేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. సో ముఖ్యంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలంటే కలిసికట్టుగా పోటీ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి చాలా బలంగా నొక్కి చెప్తున్నటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఆ తర్వాత చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు కూడా జైలు సాక్షిగా ఆయన ప్రకటన చేశారు, తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు పెట్టుకుంటుంది, కలిసి పనిచేస్తుందని చెప్పారు. అన్నట్టుగానే ఆ తర్వాత కాలంలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు, తర్వాత బీజేపీతో చర్చలు జరిపి కూడా ఇప్పుడు పొత్తులోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో కూటమి తరఫున పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ వంగగీత గురించి మనం మాట్లాడుకోవాలి. వైసీపీ నుంచి వంగగీత గారు పోటీ చేస్తున్నారు. వంగగీత గారు కాకినాడ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. అయితే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారో, సో డెఫినెట్గా కాపు సామాజిక వర్గం అంటే సామాజిక సమీకరణాలను బేరేజ్ వేసుకుని వంగగీత పిఠాపురం నుంచి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే కనుక డెఫినెట్గా గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంటుంది పవన్ కళ్యాణ్ గారికి. పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీ లోపలికి ఎంటర్ కాకుండా చూడాల్సిన అవసరం ఉంది, ఆయన ఓడించాల్సిన అవసరం ఉందని చెప్పి వైసీపీ అధిష్టానం బలంగా భావించి అదే సామాజిక వర్గానికి చెందిన వంగ గీతను పిఠాపురం నియోజకవర్గం నుంచి బరిలోకి దింపిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో హోరాహోరీగా ప్రచారం అయితే కొనసాగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. వారాహి యాత్ర ద్వారా పిఠాపురం నియోజకవర్గంలో పర్యటన చేశారు, ప్రజల నుంచి పవన్ కళ్యాణ్ గారికి అనూహ్యమైనటువంటి మద్దతు లభిస్తోంది. సో వంగగీత గారు కూడా అక్కడ స్థానికంగా కొంత బలమైనటువంటి నాయకురాలు, అక్కడ ఎక్కువ మంది సన్నిహితులు బంధువులు పిఠాపురం నియోజకవర్గాల్లో ఉంది కాబట్టి అది కూడా కలిసి వచ్చే అంశంగా వంగగీత గారికి పనికొస్తుంది. అయితే ముఖ్యంగా ప్రజలు అక్కడ ఏమనుకుంటున్నారు, సో ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉంది, ఇవాళ్ళ వాటికి ఉన్న పరిస్థితులు ఏంటి అనేది మనం టీవీ కూడా చేసినటువంటి సర్వేలో తేలిన విషయం ఏంటంటే ఈసారి డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇవ్వబోతున్నాం. ఎందుకంటే చట్టసభల్లో గతంలో మనం వంగగీత గారికి అవకాశం ఇచ్చాము, ఆయన ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిపించిన పరిస్థితి ఉంది. సో ఈసారి జనసేన అధినేతగా ఉన్నారు, ప్రజల తరఫున పోరాటం చేస్తున్నారు, సో ప్రభుత్వ వైఫల్యాల మీద పోరాటం చేస్తున్నారు. ఒక్క అవకాశం మనం పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాలి, ఒక్క అవకాశం ఇచ్చి అసెంబ్లీలో కూర్చోబెట్టాలి, ప్రజల సమస్యల మీద బయట ఏ విధంగా అయితే పోరాటం చేస్తున్నారో, ప్రభుత్వం మీద ఏ విధంగా అయితే పోరాటం చేస్తున్నారో ఒక్క అవకాశం ఇచ్చినట్లయితే మన వాయిస్ని సభలో మరింత బలంగా ఆయన వినిపించే అవకాశం ఉంది కాబట్టి ఈసారి డెఫినెట్గా ఆయనకి అవకాశం ఇచ్చి తీరుదామని చెప్పి మెజారిటీ ప్రజల అభిప్రాయంగా ఇది కనిపిస్తుంది. సో యాక్చువల్గా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి పిఠాపురం నియోజకవర్గంలో వర్మ గారు టికెట్ ఆశించారు, ఆయన టికెట్ ఆశించిన తర్వాత భంగపడ్డారు, పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడం వల్ల కొంత అసంతృప్తి కనిపించింది, సో నిరసన కూడా ఆయన వ్యక్తం చేసిన పరిస్థితి. తర్వాత చంద్రబాబు గారు పిలిచి మాట్లాడటం, సో వర్మకి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మంచి స్థాయిలో మీకు తగినటువంటి మీ గౌరవానికి ఎలాంటి భంగం కలగకుండా
మంచి భవిష్యత్తు ఉండే విధంగా మేము చూసుకుంటామని ఒక హామీ ఇవ్వడంతో ఆయన వెనక్కి తగ్గారు. సో పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం ఆయన కృషి చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. సో డెఫినెట్గా ఇటు తెలుగుదేశము జనసేన బీజేపీ కూటమి చాలా బలంగా ఉంది. పిఠాపురం నియోజకవర్గంలో డెఫినెట్గా ఒక మంచి మెజారిటీతో గెలిచే అవకాశం ఉన్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా కలిసి వచ్చే అంశాలు ఏంటో చూసుకుంటే కనుక 90,000 ఓట్ల కాపు సామాజిక వర్గ ఓట్లు పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాయి. తర్వాత ఎస్సీ ఓట్లు వచ్చేసరికి ఒక 40,000 ఓట్లు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి ఉన్నాయి. సో ఇవి డెఫినెట్గా ఇందులో మెజారిటీ ఓట్ బ్యాంక్ అనేది పవన్ కళ్యాణ్ వైపు మొగ్గు చూపుతున్నట్టుగా మనం టీవీ చేసిన సర్వేలో కూడా తేటతెల్లమైంది. సో మ్యాక్సిమం 60,000 మెజారిటీకి తగ్గకుండా పవన్ కళ్యాణ్ గారు గెలవబోతున్నారు పిఠాపురం నుంచి అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకసారి 2019లో ఎలాంటి సిచ్యువేషన్ ఉందో ఒకసారి మీకు ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తాను. 2019లో ఒక పరిస్థితి ఏంటో ఒకసారి మీకు ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తాను చూడండి. 2019లో ఇక్కడ మనం చూడొచ్చు వైఎస్ఆర్సీపీ 45.3% ఓటు షేర్ సాధించింది. పిఠాపురం నియోజకవర్గంలో 37.1 టీడీపీ సాధించింది. 15.2 జనసేన పార్టీ సాధించిన పరిస్థితి కనిపిస్తుంది. సో పెండం దొరబాబు ఇక్కడ గెలిచారు. తెలుగుదేశం పార్టీ నుంచి వర్మ ఉన్నారు. సో వైసీపీ 45.3%, టీడీపీ 37.1, జనసేన 15.2. సో టీడీపీ జనసేన కలిపితే 52% ఓటు షేరు 2019లోనే ఉంది. సో ఇక్కడ మనం వచ్చినటువంటి ఓట్లు కూడా చూస్తే మొదటి ప్లేసు పెండం దొరబాబు ఆయన గెలిచారు. 83,459 ఓట్లు ఆయన సాధించిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఇక్కడ రెండో స్థానంలో వర్మ తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన 68,467 ఓట్లు సాధించిన పరిస్థితి ఉంది. ఇక జనసేన నుంచి చూసుకుంటే కనుక శేషకుమారి గారు 28,011. సో 68,28. సో డెఫినెట్గా 83,000 కంటే ఎక్కువ ఓట్లు ఇక్కడ టీడీపీ జనసేనకు వచ్చిన పరిస్థితి ఉంది. సో 2019లోనే పరిస్థితి. సో ఈ రెండు కలుపుకున్నా సరే వైసీపీ కంటే ఎక్కువ ఓటు షేరు, ఎక్కువ ఓట్లు వచ్చే పరిస్థితి ఇప్పుడు కూడా ఉంటుంది. డెఫినెట్గా ఈ కలయిక అనేది వైసీపీని ఓడించడానికి చాలా స్పష్టంగా దోహదం చేస్తుందని తెలుస్తుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా పిఠాపురం నియోజకవర్గంలో ఒక్క ఛాన్సు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడానికి ప్రజలు సిద్ధమైపోయినారు. ఇప్పటి వరకు వచ్చినటువంటి అన్ని సర్వేలు కూడా పవన్ కళ్యాణ్ గారు గెలుపు సునాయాసం అని చెప్తున్నారు. 60,000 ఓట్ల మెజారిటీతో దానికి తగ్గకుండా ఆయన గెలిచే అవకాశం ఉన్నట్లుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది.